కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాలకు మంకీపాక్స్ మంట పుట్టిస్తోంది. ఈ వైరస్ ప్రభావం ఐరోపా అమెరికా దేశాల్లో ఎక్కువగా ఉన్నట్లు WHO ప్రకటించింది. ఇప్పటివరకు బయటపడిన కేసుల్లో 95% ఆ రెండు ప్రాంతాల్లోనే ఉన్నట్లు తెలిపింది. మొత్తం కేసుల్లో 98% స్వలింగ సంపర్క పురుషులే ఉన్నారని, వైరస్ ముప్పు తగ్గాలంటే అలాంటి వారు శృంగార భాగస్వాముల సంఖ్య తగ్గించుకోవాలని WHO సూచించింది. గతంతో పోలిస్తే ప్రస్తుత వైరస్ లక్షణాల్లో మార్పులను గుర్తించినట్లు తాజా అధ్యయనం తేల్చింది. కరోనా వైరస్ నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మంకీపాక్స్ రూపంలో మరో మహమ్మారి ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకు 78 దేశాల్లో 18,000 మంది ఈ వ్యాధి బారిన పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించింది. ఇందులో 70% పైగా యూరోప్ లో, 25% అమెరికాలో ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు 5 చనిపోయినట్లు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ప్రకటించారు. నొప్పితో 10% మంది ఆసుపత్రిలో చేరుతున్నట్లు చెప్పారు. దేశాలు, సమూహాలు, వ్యక్తులు ఈ వైరస్ ను తీవ్రంగా పరిగణించి అవసరమైన చర్యలు తీసుకుంటే విజృంభణను ఆపవచ్చన్నారు. మేలో మంకీపాక్స్ విజృంభణ పెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తించిన కేసుల్లో 98% స్వలింగ సంపర్క పురుషులే ఉన్నారని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. అలాగే స్త్రీ పురుషులిద్దరితోనూ శృంగారంలో పాల్గొనే మగవారికి ఈ వైరస్ సోకుతున్నట్లు చెప్పారు. ఈ వ్యాధి ముప్పు తగ్గించుకునేందుకు ముఖ్యంగా పురుషులు శృంగార భాగస్వామ్యుల సంఖ్య తగ్గించుకోవాలని సూచించారు. ఆన్లైన్ వేదికగా కోవిడ్ గురించి తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందినందున మంకీపాక్స్ నివారణ, అసత్య సమాచారం వ్యాప్తి నిరోధానికి సోషల్ మీడియాతో పాటు వార్తా, టెక్ సంస్థలు తమతో కలిసి పనిచేయాలని కోరారు. మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినట్లు టెడ్రోస్ తెలిపారు. మంకీపాక్స్ గత విజృంభణతో పోలిస్తే ప్రస్తుతం కనిపిస్తున్న లక్షణాల్లో తేడా ఉన్నట్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. మంకీపాక్స్ పాజిటివ్ గా తేలిన 197 మంది పురుషులపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వైరల్ వ్యాధి అయిన మంకీపాక్స్ స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందినది. 1958లో ఈ వైరస్ ను మొదటిసారి కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరు వచ్చింది.